పదవ తరగతి గణితం త్రికోణమితి అభ్యాసం 11.1 పేజ్ సంఖ్య 277 ఒక లంబకోణ త్రిభుజం ABC లో AB BC మరియు CA ల పొడవులు వరుసగా 8 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు మరియు 17 సెంటీమీటర్లైన sin A cos A మరియు tan A విలువలను కనుగొనండి ఇక్కడ లంబకోణ త్రిభుజం ABC లో ఇక్కడ AB పొడవు ఎంత ఉంది AB పొడవు 8 సెంటీమీటర్లు తర్వాత BC పొడవు ఎంత ఇచ్చిండు BC పొడవు 15 సెంటీమీటర్లు తర్వాత CA పొడవు CA or AC పొడవు 17 సెంటీమీటర్లు లంబకోణ త్రిభుజానికి ఇద్దాం ఈ లంబకోణ త్రిభుజంలో లంబానికి ఎదురుగా ఉన్న భుజం కర్ణం కర్ణం అనేది మిగిలిన భుజాలతో పోల్చుకున్నట్లయితే పొడవుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ CA ఏదైతే ఉందో ఇది కర్ణం అన్నమాట ఈ మిగిలిన B వద్ద లంబకోణం ఉంటుంది ఇక్కడ AB ఎంత ఉన్నది 8 సెంటీమీటర్లు ఈ 17 సెంటీమీటర్లు కదా కర్ణం తర్వాత BC ఏమో 15 సెంటీమీటర్లు ఇప్పుడు మనం sin A విలువ కనుక్కుందాం sin A sin A మీన్స్ ఇక్కడ A కోణం A కి ఎదుటి భుజము అంటే BC BC బై కర్ణము కర్ణము AC AC ఆర్ CA ఎట్లా రాసినా ఒకటే BC అంటే ఎంత ఇచ్చాడు BC అంటే 15 సెంటీమీటర్లు బై AC 17 సెంటీమీటర్లు తర్వాత పదిహేను బై పదిహేడు తర్వాత కాస్ ఏ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అంటే ఈ ఏ కోణానికి ఆసన్న భుజం అంటే 8 సెంటీమీటర్లు అంటే బిఏ బిఏ తర్వాత బై కర్ణము ఏసి బిఏఆర్ ఏబి ఎట్లయినా రాసుకోవచ్చు AB is equal to 8 సెంటీమీటర్ బై AC is equal to 17 సెంటీమీటర్లు 8 బై 17 అదేవిధంగా tan A విలువ కనుక్కుందాం tan A విలువ అంటే ఈ ఏ కోణానికి ఎదుటి భుజము బై ఆసన్న భుజము ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఏంటిది BC ఆసన్న భుజం ఏంటిది ఇక్కడ AB AB ఆర్ BA ఇట్లా రాసిన ఏం లేదు BC అంటే ఎంత ఇచ్చిండు వాల్యూమ్ BC అంటే 15 సెంటీమీటర్లు బై 8 సెంటీమీటర్లు 15 బై 8 సెంటీమీటర్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.